తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగ్గరాజుపట్నంలో కోడిపందాల ఆటగాళ్లు సెబ్ ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. దాడిలో ఎస్ఐ జయరావు తీవ్రంగా గాయపడ్డారు. కోడిపందాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఎస్ఐపై దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ జయరావును చికిత్స నిమిత్తం కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోడిపందాలు జరుగుతున్నాయన్న సమాచారం రావడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కోడిపందాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఎస్ఐ రాకను గమనించిన కోడిపందాల నిర్వాహకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.